గరుడ ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. కొంతకాలంగా తనకు మైండ్ దొబ్బిందని, జ్యూస్ అయిపోయిందని చాలా మంది అంటున్నారని అన్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మైండ్ దొబ్బిందన్న మాట నిజమే కానీ జ్యూస్ అయిపోయిందా లేదా అన్నది ఈ సినిమా తర్వాత తెలుస్తుందన్నాడు. శివ 2 ముహూర్తం షాట్ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలపై సరదాగా స్పందించాడు నాగార్జున. నాకు మైండ్ దొబ్బలేదు, బాగానే ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఈ మూవీ తనకు చాలా ఎగ్జైట్మెంట్ ను కలిగిస్తోందని, రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉందన్నాడు నాగార్జున. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది శివ సమయంలో అనుకోలేదని, ఇప్పుడు కూడా అంతేనన్నాడు. గట్టి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించానని, ఇందుకు కారణం వర్మకు తనపై, తనకు వర్మపై నమ్మకం ఉండడం వల్లేనని తెలిపాడు. మనిషిగా తనకు మెచ్యూరిటీ వచ్చిన వేళ శివ చేశామని, ఆపై మరో 28 ఏళ్లకు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని వెల్లడించాడు. డబుల్ మెచ్యూరిటీ, డబుల్ పరిపూర్ణతతో ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ప్రారంభ సన్నివేశానికి క్లాప్ కొట్టిన వర్మ తల్లికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె తన తల్లిని గుర్తు చేశారని చెప్పాడు.